రాజకీయం అంటేనే డబ్బులతో ముడిపడిన వ్యవహారం. ఇక రాజకీయ నాయకుల సంగతి చెప్పక్కర్లేదు. ఎలాంటి ఆస్తులు లేని రాజకీయ నాయకులు దేశంలో చాలా తక్కువ మంది ఉన్నారు. మరోవైపు అత్యంత ధనికులైన పొలిటీషియన్స్ కూడా ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న రెండో విడత ఎన్నికల్లో అభ్యర్థుల్ని పరిశీలిస్తే అత్యంత ధనిక అభ్యర్థిగా కన్యాకుమారి నుంచి కాంగ్రెస్ టికెట్పై పోటీ చేస్తున్న వసంతకుమారన్ నిలిచారు. ఎన్నికల సంఘానికి ఆయన సమర్పించిన అఫిడవిట్లో ఆయన ఆస్తుల్ని 417 కోట్లుగా పేర్కొన్నారు. అంతేకాదు తన ఆదాయం గత 5 ఏళ్లలో 45% పెరిగిందని చూపారు. 2013-2014లో వసంతకుమారన్ సమర్పించిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లో తన ఆదాయం 19.87 కోట్లుగా చూపారు. ఇక 2017-2018 ఆర్థిక సంవత్సరం నాటికి ఆయన ఆదాయం 28.93 కోట్లకు పెరిగింది. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ మరియు హోమ్ అప్లయన్సెస్ సంస్థ వసంత్ అండ్ కో యజమాని వసంతకుమారన్. అంతేకాదు తమిళ శాటిలైట్ టీవీ ఛానల్ వసంత్కు కూడా ఓనర్ ఈయనే. ఇక అఫిడవిట్ లో పేర్కొన్న ప్రకారం వసంతకుమారన్ చరాస్తుల విలువ 230 కోట్ల 20 లక్షల 95 వేల 302 రూపాయలు కాగా, ఆయన స్థిరాస్తుల విలువ మార్కెట్ రేటు ప్రకారం 182 కోట్ల 25 లక్షలుగా పేర్కొన్నారు. ఇక రెండూ కలిపితే 412 కోట్ల 45 లక్షల 95 వేల 302 రూపాయలుగా తేలింది. ఇతరత్రా ఆర్థిక వ్యవస్థల నుంచి తీసుకున్న అప్పులు 154 కోట్ల 75 లక్షల 11 వేల 434 కోట్లు అని అఫిడవిట్లో వసంతకుమారన్ డిక్లేర్ చేశారు. అంతేకాదు ప్రభుత్వానికి తాను ఎలాంటి బాకీ పడలేదని అఫిడవిట్లో స్పష్టం చేశారు.